వెల్కమ్ టు ఈ న్యూస్. సున్నిపేంట గ్రామంలోని హైస్కూల్ ఎదుట వాహనాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న చూసి చూడనట్లుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని సున్నిపేంట గ్రామంలోని హైస్కూల్ ప్రాంగణం మెయిన్ గేట్కు అడ్డంగా ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్ యజమానులు రిపేర్కు వచ్చిన వాహనాలను ఆపడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణను మెకానిక్ షెడ్గా మార్చినప్పటికీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జన్కో కాలనీ వాళ్ళు సపరేట్ గా నిర్మించుకున్నారు. దాని సపరేట్ గా వాళ్ళకి ఇట్లా కాంపౌండ్ ఉంది. ఆ కాంపౌండ్ గేట్ దాటి అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న మెయిన్ రోడ్ని కూడా ఇట్లా కబ్జా చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ జన్కో వాళ్ళు ఈ రోడ్డు పబ్లిక్ రోడ్ అని ఏపీ జన్కో వాళ్ళకి అలాట్ కాలేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం ద్వారా ఇచ్చారు అందరికీ లెటరు. ఏపీ జన్కో కాలనీ 93లో ఇక్కడ స్థాపించబడింది. ఆ కాలనీ వాళ్ళు పబ్లిక్ రోడ్ని ఇట్లా కబ్జా చేయడానికి వాళ్ళు ఇక్కడ గేట్ పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ పబ్లిక్ రోడ్లో దాదాపు ఇక్కడ 2-3 కాలనీలు ఉన్నాయి. కాలనీ జనాలు మొత్తం తిరుగుతుంటారు. అదే సందర్భంలో పక్కనే ఇక్కడ గాయత్రి మాత టెంపుల్ కూడా ఉంది. ఇది 1987 నుంచి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడికి పోయే వాళ్ళందరికీ మామూలుగా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కాకతీయ అమ్మవారి కళ్యాణ మండపం ఉంది, గోశాల ఒకటి ఉంది. దాదాపు ఒక 50 కుటుంబాలు ఉన్నాయి. 50 కుటుంబాలు కూడా ఇదే రోడ్డు మీద తిరుగుతుంటారు. పబ్లిక్ రోడ్డు వీళ్ళు కబ్జా చేయడానికి వీళ్ళు ఏపీ జన్కో వాళ్ళకి అలాట్మెంట్ లేకపోయినా సరే వాళ్ళు ఇట్లా కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు గేట్ పెట్టి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ల్యాండ్ ఇష్యూ అన్నప్పుడు పోలీసు మాట్లాడడానికి రాదు, జన్కోకి సంబంధం లే, మీకు కూడా సంబంధం. ఎంతవరకు నా ఎవరున్నారా, రెవెన్యూ అనేది రావాల్సిందే కదా, వాళ్ళని పెట్టుకొని మాట్లాడాల్సింది. వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది. చెప్తాను, 2014లో మళ్ళీ ఇల్లు గేట్ పెట్టబోతే అప్పుడు ఎస్సీ గారితో మాట్లాడి మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసుకుంటే ఈ స్థలము ఈ రోడ్డు వీళ్ళకు క్యాంప్ సంబంధం లేదని గొడవ నేను ఎస్సీ దగ్గర ల్యాండ్ ఇష్యూ అన్నప్పుడు పోలీసు మాట్లాడడానికి రాదు, జన్కోకి సంబంధం లే, మీకు కూడా సంబంధం. ఎంతవరకు నా ఎవరున్నారా, రెవెన్యూ అనేది రావాల్సిందే కదా, వాళ్ళని పెట్టుకొని మాట్లాడాల్సింది. వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది. దానికి చెప్తాను, 2014లో మళ్ళీ ఇల్లు గేట్ పెట్టబోతే అప్పుడు ఎస్సీ గారితో మాట్లాడి మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసుకుంటే ఈ స్థలము ఈ రోడ్డు వీళ్ళకు క్యాంప్ సంబంధం నేను ఎస్సీ దగ్గర మాట్లాడలేదు.
ఎవరు రాలా ఎవరు దానికి రాలేదు అసలు వీళ్ళు గొడవ చేయాలా ఆయన గొడవ చేయన కారణం ఆయన టెన్త్ ఏంది రాష్ట్రంలో అధికార పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పార్టీ నేతలపై దాడులను సామాజిక తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఖండించారు. పార్టీ కార్యాలయాలు దాడి విధ్వంసం సృష్టించడం తీవ్రమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారం దాడులు జరగడం ప్రజల్ని తీవ్ర అన్యాయానికి గురిచేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద నిన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర బంద్ను చేపడతా ఉన్నాం. ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో పాడేరులో ఈరోజు స్వచ్ఛందంగానే వ్యాపారస్తులంతా కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలను మానుకొని చుట్టూ కూడా మూయడం జరిగింది. అలాగే
ఆటోలు కానీ అవి కూడా కొన్ని ఆపుకోవడం జరిగింది. ఇక ఒకటే చెప్తున్నాం, ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినట్టు వైసీపీ మోకలు సిగ్గు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఎక్కడ రాజ్యం అండి? ఇదేమి రౌడీ రాజ్యం? ఇదేమి అరాచక పాలన? ఈరోజు ఏదైనా ప్రశ్నిస్తున్నామనంటే ప్రతిపక్షంగా ప్రజలను ప్రశ్నిస్తున్నాం. మీరు చేసేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రశ్నిస్తున్నాం. టీడీపీ బంద్లో పిలుపులో భాగంగా కింజారపు అచ్చయ్య నాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎచ్చర్ల మండలం కొయ్యాము పంచాయతీ నిమ్మవాణిపేట గ్రామం వద్ద చెరువులో స్కూల్ బస్ బోల్తా పడింది. కమ్మపేట నుండి నిమ్మవాణిపేట వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్స్ సహాయంతో బస్సును స్థానికులు బయటకు తీశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి స్మగ్లర్లు పెచ్చుమీరని జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ దీనివల్ల యువత అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ధర్నా చేస్తూ ఆలోచి మా పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చి కూర్చోవచ్చు కదా, బయటని ధర్నా చేయొచ్చు కదా. ఏదైతే అక్కడ ఆఫీస్ దగ్గరికి వస్తే గంట వరకు తెల్లని పరిస్థితిలో అధికారులు కానీ వినబడలేనట్టు చూడలేనట్టు ప్రవర్తించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా విశాఖ మన ఆంధ్రప్రదేశ్ని చూసి బాధపడుతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా వెనక్కి వెళ్ళాం. ఇవాళ గంజాయి దాంట్లో లిక్విడ్ ఏదైతే యువత ఉందో యువతను పాడు చేస్తున్నారు.
ఈ యువతని పాడు చేయనందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంకం కట్టుకున్నారు. దీంట్లో భాగంగా ఇవాళ ఆఫీసుల్లో దాడి చేయడం, దాన్ని డైవర్ట్ చేయనందుకు చేస్తున్నారు. కానీ ఏమని ఉంటే పిలవచ్చు కదా డిపార్ట్మెంట్ని, ఆ కన్సల్ట్ ఆయిల్ని పిలిచి నిజంగా కాకపోతే మేము ప్రూఫ్ చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు, ఇక మా డిపార్ట్మెంట్ పట్టుకుంది అని ప్రూఫ్ చేయొచ్చు కదా. ప్రజల కోసం చేయాలి. ప్రభుత్వం అంటే ఎవరి ప్రభుత్వం అయినా ప్రజలకి అనుకూలంగా నడిచేదే ప్రభుత్వం. ఆ అనుకూలంగా నడిపించే బాధ్యత ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు దాడులు దౌర్జన్యాలు హక్షలు మానభంగాలతో ఈవేళ ఈ రాష్ట్రం నడుస్తుంది. దీంట్లో మేము ప్రతిదాన్ని ఖండిస్తున్నామని మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బంద్ కారణంగా పెనుకొండలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెదేప రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, పెనుకొండ, సోమందేపల్లి మండల టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పెనుకొండ పోలీస్ స్టేషన్లోనే వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన రాష్ట్ర బంద్ అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తతకు తెరలేపింది. పోలీసుల వలయాన్ని ఛేదించడానికి టీడీపీ శ్రేణులు పట్టణంలోని ప్రధాన వీధులలో షాపులను బంద్ చేయించి అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకుని వారిపై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు వైకాపా వర్గాల వారిని నివారించడంలో విఫలం చెందారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పట్టాభి ఇంటిపై దాడిని నిరసిస్తూ చీరాల స్థానిక తెలుగుదేశం నాయకులు బంద్ నిర్వహిస్తుండగా పోలీసులు డేటా నాగేశ్వరరావు, మోహన్ గౌడ్, గుద్దంటి చంద్రమౌళి, కౌతవరపు జనార్దన్ మరికొందరు మహిళా నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో స్టేషన్కి తరలించారు. పార్టీ
అనంతపురం జిల్లా గుత్తిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గుంతకల్ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మీ భాష పద్ధతి మార్చుకోవాలని మీకే కాదు మాకు కూడా మీలాంటి భాష వాడడం వచ్చాయన్నారు. ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోవాలని టీడీపీ నాయకులకు సూచించారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మరి వాడు పట్టాభినేవాడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. వచ్చి పట్టాభి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకోవాలని కూడా మేము కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని కూడా మేము సీరియస్ గా చెప్తా ఉన్నాం. మా మంచితనాన్ని వీక్నెస్ గా తీసుకోవద్దండి. మాలో ఎంత ఓర్పు ఉందో ఎంత సహనం ఉందో చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద క్రమశిక్షణకు పెద్ద పీట వేసే పార్టీ కాబట్టి సహనంతో ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతున్న తీరును మీ చేస్తున్న పనులను గమనిస్తూనే ఉన్నాం. గ్యారంటీ రాబోయే దినాల్లో తగిన విధంగా మా పార్టీ కార్యకర్తలు అభిమానులు పార్టీని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మీకు తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయని కూడా. వికారాబాద్ జిల్లా యాళాల మండలం తిమ్మాయిపల్లి గేట్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో బూరుగుపల్లి పాపయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 7 గంటలకు మన తిమ్మాయిపల్లి గేట్ దగ్గర పాపప్ప అనే వ్యక్తిని మర్డర్ చేసిండ్రు. మాకు మేము ఇంటి దగ్గర ఉంటుంది, మాకు ఇట్లా అందరూ చెప్పడం వల్ల మా ఫ్యామిలీ అందరం కలిసి అక్కడికి వచ్చి చూసి ఆల్రెడీ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి తీసుకొని వచ్చింది. మర్డర్ చేసిన అయినా కూడా కేసులో లొంగిపోయింది. ఇదే మీరు పేరు చెప్పు, ఊరు పేరు చెప్పు, మొత్తం ఫస్ట్ నుంచి చెప్పు. ఏంటో తీసుకో. గట్టి చెప్పే ఎంతకోసం ఇవ్వండి. గొడవలు ఉన్నాయా మీకు? వాళ్ళు గొడవలేదు, మేము వాళ్ళు వాళ్ళకి మాకు సంబంధం సార్. వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా. ఇక మా తమ్ముడు పసిపోతున్నారు, మా తమ్ముడిని పట్టుకొని లేదు సార్. ఏ వాళ్ళు దోస్తులు అవుతారా వాళ్ళకు? దోస్తులే కావాలి. దోస్తాం లోపల కావాలి. మా తమ్ముడు తీసుకున్నారు. ప్యాకెట్ కడా మామూలు చూస్తాను సార్. లోపలి చెప్తాను పడేసి మళ్ళీ వాళ్ళ మా వాళ్ళకి ఫోన్ ఫోన్ చేస్తుంది. ఎవరు చేసిన ఫోన్? వాళ్ళే వాళ్ళే ఫోన్ చేస్తుంది. వాడే మళ్ళీ ఫోన్ చేస్తాం కదా. చెప్పండి 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 సార్. మీరు ముందునే మా తమ్ముడు ఒకటి వచ్చారు సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలతో సాయిబాబా కమాండ్ నుండి వికలాంగుల కాలనీకి వెళ్లే రోడ్డు వేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందట రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు నిర్మిస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పిన మంత్రి మల్లారెడ్డి, జవహర్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ నాయకులు ఇదే క్రమంలో 2019లో సాయిబాబా కమాండ్ నుండి వికలాంగుల కాలనీ వెళ్లే రోడ్డుకు ఆడంబరంగా శంకుస్థాపన చేశారన్నారు.
ఏమాత్రం పనులు ప్రారంభించకుండా అదే రోడ్డుకు 2021లో పెద్ద ఎత్తున హంగామా చేస్తూ మళ్లీ రెండవసారి శంకుస్థాపన చేశారన్న. ఈ విధంగా టీఆర్ఎస్ నాయకులు మాయ మాటలతో మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాదాపు కిలోమీటర్ వరకు కిలోమీటర్ వరకు ఇదే పరిస్థితి. ఇప్పటికీ మంత్రి మల్లారెడ్డి 2 శిలా పలకాలు పెట్టిన కానీ ఏమాత్రం పనిచేస్తలేడు. నడి రోడ్డు మీద ఇలా మోరు వాడుతుందంటే ఇక్కడ ఏ విధంగా టీఆర్ఎస్ నాయకులు పనిచేస్తారో మీరు తెలియజేసుకోవాలి. అయ్యా మంత్రి మల్లారెడ్డి, ఇప్పటికైనా ఒకసారి కళ్ళు తెరిచి మా జవహర్ నగర్ మీద ఒకసారి దయ చూపి ఈ రోడ్ తొందరనే వేయాలని కోరుకుంటున్నాం. నాణ్యత లేనటువంటి పని జవహర్ నగర్ లో నాయకులు చేస్తారు. ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా మొత్తం అమ్ముడు పోయారు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు గొప్ప సిమెంట్ పంకిరాన్ సిమెంట్ వాడుతారు. వీళ్ళు కట్టిన మోరి చూడండి, కట్టకు ముందుకే ఇరిగిపోయింది. అంటే మోరి ఇది రేపు ఉంటుందా? ఈ విధంగా ఇక్కడ ఉన్న జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే కానీ నాయకులే కానీ కుమ్మక్కైపోయి జవహర్ నగర్ ప్రజల రక్తం తాగుతారు. డబ్బుని మాత్రం వాళ్ళ గుట్టలో వేసుకుంటా నాణ్యత లేని పనులు చేస్తున్నారని నిదర్శనం ఇదే. ఈ పనికిరాని మాన్యువల్ పెట్టరు, మొత్తం అదే కట్టారు. చూడండి అక్కడ సార్ ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు మేము ఒకటే చెప్తున్నాం, ఇది ఒకటే రోడ్డు కాదు. జవహర్ నగర్ ఇటువంటి చాలా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లకు మీరు శిలాపలకాలు పెట్టి షోప్ టాప్ చేసేది కానీ ప్రజలకు ఇంతవరకు ఏం న్యాయం చేస్తలేరు. ఇక మీదనైనా మీరు షోప్ టాప్లు పగిడీలు పెట్టుకొని రోడ్ల మీద డబ్బులు కొట్టుకొని తినడం కాదు, ప్రజల కోసం పనిచేయరు. మీరు జవహర్ నగర్లో మీ దమ్ముంటే ఒక 20 రోడ్లు మంచి చూపెట్టారు, ఒక 20 రోడ్లు మంచి చూపిస్తలేరా? మీరు నాయకులు అనుకుంటాం, ఇన్ని వందల రోడ్లు ఉన్న జవహర్ నగర్లో మీ ఏడేళ్ల పరిపాలనలో ఒక 20 రోడ్లు చూపెట్టారు. ఇది ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతర్కు సెలవు, నమస్కారం.